गरीबी हटावो निनादंतो देश प्रजल पेदरिकान्नि पारद्रोली आर्थिक अंशालनु भारत देशान्नि मुंदुंचिन गोप्प नेता माजी स्वर्गीय प्रधानी इंदिरा गांधी अनि ब्लाक कांग्रेस प्रतिनिधुलु सूरा देवराजु पेर्कोन्नारु। స్వర్గీయ భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి ఇందిరకు ఘనంగా నివాళులు అర్పించారు। గరీబీ హటావో నినాదంతో పేదరిక నిర్మూలన చేసే విధంగా దేశాన్ని అభివృద్ధి పథంలో మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ ముందుంచారని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల బ్లాక్ అధ్యక్షులు సూరా దేవరాజు పేర్కొన్నారు। సోమవారం రోజున సిరిసిల్ల అక్బర్ పరిధిలోని చంద్రపేట గ్రామంలో మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు। అనంతరం దేవరాజు మాట్లాడుతూ దేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆశయాల స్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తామని పేర్కొన్నారు। దేశ సమగ్రత అభివృద్ధి కోసం ఇందిరా అందించిన సేవలను కొనియాడుతూ గరీబీ హటావో నినాదంతో నిరుపేదల ఇంటికలను సహకారం చేస్తూ సొంత ఇంటి నిర్మాణాన్ని 50 సంవత్సరాల క్రితమే చేపట్టిన గొప్ప నేత ఇందిరా అని పేర్కొన్నారు। కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది అని సందర్భంగా తెలిపారు। కార్యక్రమంలో నేతలు మంగా కిరణ్, తడగొండ బాలకృష్ణయ్య, తడగొండ తడక వెంకటేశం, బాలమల్లు, నూనె శ్రీనివాస్, సొంగ మల్లేశం, కోడం శ్రీనివాస్, రవి, మల్లేశం గౌడ్, కత్తెర ఎల్లయ్య తదితరులు ఉన్నారు। ఈరోజు ఇందిరా గాంధీ స్వర్గీయ దివంగత ప్రధాని మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా చంద్రపేట గ్రామంలో మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం। మరి భారతదేశానికి మొట్టమొదటి ఏకైక మహిళా ప్రధానమంత్రిగా ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత బడుగు బలహీన వర్గాల్లో వెలుగు నింపాలని చెప్పి మరి పేదలకు ఊరి గుడిసెల్లో ఉన్నటువంటి పేదల్లో వెలుగు నింపాలని గరీబీ హటావో నినాదంతో మరి వారందరికీ కూడా పక్కా ఇల్లు నిర్మించినటువంటి ఘనత కేవలం ఇందిరా గాంధీ గారికే దక్కుతుంది। ఆనాడు మరి ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత మరి పరిపాలనలో సమూరణ మార్పులు చేసి దేశ లోపల మరి భారతదేశాన్ని ప్రపంచం లోపల అగ్రగామిగా నిలపాలని చెప్పి మరి బ్యాంకులను మరి ఆధునీకరణ చేయడంతో పాటు మరి పాకిస్తాన్ బంగ్లాదేశ్ యుద్ధం సిరిసిల్ల పట్టణంలో మరి చంద్రపేట వార్డులో మరి శ్రీమతి మాజీ ప్రధాని గారు ఇందిరా గాంధీ గారి వర్ధంతి ఈరోజు ఘనంగా చేయడం జరుగుతూ ఉంది। మరి ఆ రోజు ప్రధానిగా ఉన్నప్పుడు మరి బడుగు బలహీన వర్గాలకు ఎస్సీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఎస్టీలకు కానీ రకరకాలుగా సేవలు అందించినటువంటి ఘనత మరి ఆ రోజు మన ఇందిరా గాంధీ గారు అని చెప్పుకోవచ్చు అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం। ఎప్పుడు కూడా పేదల పక్షాన్ని మరి పేదలకు మంచి చేయాలనే ఉద్దేశంతో మరి ప్రతి గ్రామంలో కావచ్చు ప్రతి వార్డులో కావచ్చు అందరు కూడా ఇందిరమ్మ ఇల్లిచ్చినటువంటి ఘనత ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇందిరా గాంధీ అనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము। వారి ఆశయాలను కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మరి సోనియా గాంధీ గారు కూడా మరి కొనసాగిస్తూ ఉన్నారు। మరి ఆ ఆశయాల మేరకు మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కొరకు పనిచేస్తాన విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం। మరి ఎప్పుడు కూడా పేదల పక్షాన ఆలోచించేటువంటి వ్యక్తి మరి ఆ రోజు ఇందిరా గాంధీ గారు అనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను। కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరా గాంధీ అంటేనే కాంగ్రెస్ పార్టీ మరి అలాంటి పార్టీ మరి ఆ రోజుల్లో ఎందరికో సేవలు అందించినటువంటి ఘనత మరి ఆనాడు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గారు అనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి మరి ఇందిరా గాంధీ గారికి మరి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ విషయం తెలియజేస్తా ఉన్నాం।